అయితే మీ బలం అందాలే, మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోతే ఖచ్చితంగా విజయం మనదే. మన రాష్ట్రంలో ఇప్పుడు 50,000 మందికి దళిత బంధు సదుపాయం అందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 125,000 మందికి ఈ సదుపాయం అందబోతూ ఉన్నది. దీన్ని బ్రహ్మాండంగా సద్వినియోగం చేయాలని నేను నాయకులను అధికారులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఆ రకంగా చాలా చాలా నాకు గర్వంగా ఉంది. ఈరోజు దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆదర్శమూర్తి విగ్రహాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నందుకు, ఈ సమయంలో ఈ అవకాశం నాకే కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే రోజులలో కూడా బాబాసాహెబ్ బాటలో తెలంగాణ రాష్ట్రాన్నే కాదు, ఈ భారతదేశాన్ని కూడా సరైన లైన్లో పెట్టడానికి చివరి రక్త బొట్టు వరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తూ